శ్రీకాకుళం జిల్లాలో చెడ్డి గ్యాంగ్ కాని మరే ఇతర గ్యాంగులు కూడా రాలేదని రానివ్వమని ఏఎస్పీ విటలేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ హల్చల్ చేస్తుందని తెలిపారు. అందులో శ్రీకాకుళంలో దోపిడీలు దొంగతనాలు జరుగుతున్నాయని తప్పుగా ప్రచారం జరుగుతుందని తెలిపారు. విజ్ఞప్తి, ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక మెసేజ్ అందరికీ పాస్ అవుతుంది. ఈ సోషల్ మీడియా మెసేజ్లో అది చూసి చాలా మంది మాకు ఫోన్లు చేస్తున్నారు. వాస్తవానికి మన జిల్లాలో ఎక్కడా గాని చెడ్డి గ్యాంగ్ గాని ఇతర గ్యాంగులు గాని ఇంతవరకు రాలేదు, రారు కూడా, రానియం కూడా. ఇది ప్రజలు ముందు గుర్తించాలి. మొన్న సోషల్ మీడియాలో ప్రజలకి, శ్రీకాకుళం ప్రజలకి విజ్ఞప్తి అని ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే కొత్త వ్యక్తులు ఎవరన్నా వచ్చినా లేదా మీ వీధుల్లో ఎవరన్నా కొత్తగా అనిపించినా మీరు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో, మిమ్మల్ని అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో మీకు ఆ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. కానీ దాంట్లో కొన్ని తప్పుల వల్ల శ్రీకాకుళంలో దోపిడీలు దొంగతనాలు అని చెప్పేసి హెడ్లైన్స్లో రావడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు చెందుతున్నారు. ఈ సందర్భంగా మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఎవ్వరూ కూడా శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎవ్వరూ కూడా భయభ్రాంతులు చెందవలసిన అవసరం లేదు. మన జిల్లాలో ఎటువంటి హత్యలు కానీ ఎటువంటి దోపిడీలు కానీ ఇంతవరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగవని నేను హామీ ఇస్తున్నాను. నేను ప్రజలందరూ నిర్భయంగా సంతోషంగా వాళ్ళు హ్యాపీగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మీ యొక్క సహకారం కూడా మాకు అవసరము. మీ వీధుల్లో కానీ మీ ఇళ్ల దగ్గర కానీ ఎవరన్నా అపరిచిత వ్యక్తులు ప్రవేశించినా లేదా కొత్తగా మీకు అనిపించినా వాళ్ళని వెంటనే మీ దగ్గర ఉండే పోలీస్ స్టేషన్కి మాత్రం మీరు సమాచారం ఇవ్వవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే కొత్త వ్యక్తులు ఎవరన్నా వస్తే కూడా వాళ్ళ మాటలు నమ్మి మీరు దయచేసి మోసపోవద్దండి. ఎందుకంటే అనేక రకాలుగా మోసపూరిత ప్రజలు ఈజీ మనీ కోసం ఈ యొక్క జనాలందరూ కూడా పాల్పడుతున్నారు. కాబట్టి ఎటువంటి కొత్త వ్యక్తులు వచ్చినా, సపోజ్ ఇంటెద్దు కోసం వచ్చినా, చాలా మంది ఇంటెద్దు కోసం వస్తారు, వాళ్ళని కూడా మీరు వివరాలు అడగకుండా లోపలికి ఎవరిని అలౌ చేయొద్దు. అట్లాగే ఎవరన్నా మంచినీళ్ళు అడిగినా మీరు దయచేసి అపరిచిత వ్యక్తులకి దయచేసి ఆలోచించి చేయండి, కానీ మీరు అనాలోచితంగా చేయొద్దు. ఈ విధంగా మేము ప్రజలందరినీ అప్రమత్తం చేస్తున్నాము. మా యొక్క ఉద్దేశం ఏంటంటే దొంగతనాలు జరగకుండా నివారించడానికి ప్రజల యొక్క సహాయ సహకారాలు కోరుతున్నాము తప్ప ఎవ్వరూ భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి జిల్లా అడిషనల్ ఎస్పీ క్రైమ్గా మీ అందరికీ మా జిల్లా ఎస్పీ గారు అమిత్ బర్దర్ గారు అందరికీ ఆదేశాలు ఇచ్చారు. మీకోసం మా పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రి పగళ్లు తిరుగుతున్నారు. మీరు ఎటువంటి భయభ్రాంతులు చెందకుండా ప్రశాంతంగా నిద్రిస్తూ కొన్ని చిన్నపాటి పాటిస్తే మాకు సహకరించిన వాళ్ళు అవుతారని నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ చక్కగా తెలియజేస్తూ మీకు ఏ సమాచారం వచ్చినా మా నెంబర్లు ఉన్నాయి.